నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ధేనుక ధారావాహిక నుండి మూడో భాగాన్ని వినేద్దామండి. ఒసే జానకి, ఓ పాత బొచ్చే తోమిస్తాను కానీ చిరిగిన చీర కట్టుకుని జుట్టు వెరబోసుకుని అమ్మా తల్లి అంటూ రోడ్ల అమ్మడ తిరిగి పైసలు రెండు పైసలు ఎవరైనా దయతలచి వేస్తే నీ అసమర్థతను ఆధారంగా చేసుకున్న వాడికి కాస్త గంజి కాసిపోసి మిగిలితే నువ్వు తాగు. మీ ఊళ్ళో ఆ పడిపోతున్న మట్టి గోడల పెంకుటిల్లు ఇంకా నీ అధీనంలో ఉన్నదో లేదో చూసుకో. ఉంటే నీ అదృష్టమే, నీకు తోడున్నట్లే అంది కోపంగా కాత్యాయని. ఏమిటే కాత్య ఆ మాటలు, విసుగ్గా అంది జానకి. అవి నా మాటలు కావే తల్లి, స్వయాన మీ ఆడబిడ్డ చెప్పినవి. ఇక్కడ చిన్న పూచిక పుల్ల మీద కూడా నీకు హక్కు లేదే పిచ్చిదానా? ఈ ఇంట్లో పేరుకున్న దుమ్ము ధూళి కూడా వాళ్ళ చిన్నన్న గారి స్వార్జితం, వాటి మీద అధికారం వాళ్ళకే. నేల మీద నాలుగు అడుగులు వేయాలన్నా బ్రతుకున్నప్పుడు మీ ఆయన కొనిపెట్టిన చెప్పులు ఏమైనా ఉంటే వేసుకున్నాడు బొమ్మ, లేకపోతే వాళ్ళ దుమ్ము ధూళి నీ కాళ్ళ కంటుకుంటుంది. అబ్బా కాత్య, అనవసరంగా నన్ను విసిగించబోకే. నేనెవరనే నిన్ను విసిగించేటందుకు ఓ చిన్న తాడు మొక్క కొనిస్తాను కానీ నా డబ్బులు పెట్టేలే. గొంతుకు బిగించుకుని ఏ దూలానికో వేలాడబడ్డావంటే ఎంత సుఖమే సుఖం. సిగ్గు లేక ఇంకా మాట్లాడుతున్నది, నోరు మూసుకొని పడుండక. కసురుకుంది జానకి ముడుచుకుని పడుకుని చీర చెంగుని కప్పుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. కాత్య ఆయనకి ఏడుపు ఆగలేదు. ఆమెలోని కోపమంతా కళ్ళ వెంట నీరుగా బహిర్గతమవుతున్నది. నిన్ను ఇక ఆ పైనున్న భగవంతుడే రక్షించాలే జాని అంది బాబుని ఒళ్ళోకి లాక్కుని, వాడి పెరిగిపోయిన జుట్టును చిక్కు తీస్తున్నట్లుగా సర్దుతూ. ఉన్నట్లుండి దొడ్డివైపు నుంచి పని మనిషి రావులమ్మ కంఠం పెద్దగా వినపడసాగింది. ఎన్నాళ్ళ నుండి పనిచేస్తున్నాను, కావాలంటే అమ్మను అడగండి. నిన్నగాక మొన్నొచ్చారు మీరు, నా సంగతి మీకేం తెలుసు, నిప్పులాంటి దాన్ని. మరోసారి ఆ మాట అన్నారంటే మర్యాద దక్కదు అరుస్తోంది. నువ్వు కాకపోతే ఎవరు తీస్తారే? పిల్లాడు అన్నం తిన్న తర్వాత కడగటానికి నేనే బాత్రూములు పాడేశాను, చిన్న వెండి గిన్నె ముద్దొస్తోంది. అయితే మా దగ్గర ఉంచుకునే నువ్వే తీసుకువెళ్ళావంటున్నాం మేము, అంతేనా నువ్వు అనేది? ఏమమ్మో అవేమి నాకు తెలియదు, నేనేం తీయలేదు. నా ప్రాణం పోయిన అట్లాంటి ఎదవ పని నేను చేయను. నేనేమి నీతి జాతి లేనిదాన్ని కాదు వెధవేషాలు వేయటానికి. తినటానికి లేకపోతే ఏదైనా ఇంత తిని గుట్టుకొని సస్తాను కానీ ఇట్లాంటి పని చేయను అంది రాహులమ్మ పెద్దగా అరుస్తూ. కాత్యాయిని ఒక్కసారి దొడ్లోకి తొంగి చూసి జానకి దగ్గరకు వచ్చింది. ఏమే మీ పని మనిషి ఎలాంటిదే అడిగింది. ఏం పొద్దున్న బాబుగాడికి అన్నం పెట్టిన వెండి గిన్నె కనిపించడం లేదుట, మీ ఆడబిడ్డ పని మనిషి ఎత్తుకెళ్ళింది అంటుంది. పాపం అది అలాంటి పని చేస్తుందనుకోనే అంది జానకి. అయితే ఆవిడ గారి పెట్టె పగలగొట్టి చూస్తే సరి అంది ఎగతాళిగా నవ్వుతూ కాచాయిని. అమ్మా జానకి తల్లి, ఇది పరిస్థితి. ఇంట్లో బియ్యం ఈ పూటకు కానీ రావు, ఉప్పు పప్పుల సంగతి సరే సరి, కూర నారా లేనేలేదు. ఏ క్షణానైనా మన వాళ్ళు ఎవరైనా రావచ్చు, మరి ఏం ఆలోచిస్తావో ఆలోచించు. ఇది మన పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. వాడు పోయాడు, వాడితోటే అన్నీ పోయినాయి. ఇంటికి పోతే పచ్చి మంచినీళ్ళకైనా నోచుకోలేదు అని ఒక్క మాట వచ్చిందంటే చాలు, కాలాకాలం ఉంటుంది. ఆశీర్వచనాలు అయ్యేటంత వరకు వాడి ఆత్మ ఎక్కడే తిరుగుతుంటుంది. వాడిని అసంతృప్తి పరిచిన వాళ్ళమవుతాం మనం. జానకి ఒంటరిగా ఉండటం చూసి వచ్చి గోడకు జారుగుల పడి కూర్చుంటూ అన్నాడు ముసలాయన. జానకి నిర్లిప్తంగా అన్నది, ఏం చేద్దామో చెప్పండి అని. నాకేం తెలుసమ్మా ఈ ఇంటి పరిస్థితి, కావాలంటే ఏదైనా మాట సాయం చేద్దామన్నా ఈ ఊళ్ళో 10 రూపాయలు అప్పిచ్చే ముక్కు మొహం తెలిసిన మనిషి నాకు లేడు. లేదంటావా మళ్ళీ మన ఊరెళ్ళి ఎవడి కాళ్ళ మీదైనా పడి ఆ ఉన్న చెక్కేదో తాకట్టు పెట్టి 2-3 వేలు పట్టుకురావాలి. ఎట్లా లేదన్నా ఈ 10 రోజుల తతంగం పూర్తి కావాలంటే అంతా కావాల్సి వస్తుంది. గోదానాలంటారు, భూదానాలంటారు, నా పిండా కూడా అంటారు, పసిన కూడా అంటారు, ఏమి మారుతాం చెప్పు. ఏమీ మానలేని మధ్యతరగతి కుటుంబాల వాళ్ళం మనం అన్నాడు. ముందు ఓ పని చెయ్యండి, మొన్న బావగారు ఇచ్చిన 200 అలాగే ఉన్నాయి, ఇవాళ రేపటికి కావలసినవి తెప్పించండి, ఈలోగా ఏదో ఒకటి చూద్దాం అన్నది ఒంటిని ఉన్న నలిగిన చీర చెంగుకున్న ముడిని విప్పుతూ.
అలాగేనమ్మా, అలాగే, అదే మంచి పద్ధతి. మనసు మాత్రం అనవసరంగా పాడు చేసుకోబోకు తల్లి. నేనున్నాను, అత్తగారున్నది, ఎలాగో అలాగ ఓ దారికి తెస్తాం, చూస్తూ ఊరుకోలేం కదా. రేపు ఢిల్లీ నుంచి మీ బావగారు వచ్చి, నువ్వు పెద్దవాడివి మావయ్య, ఇక్కడుండి ఏం చేస్తున్నావు, ఇలా అప్రతిష్ట పాలు చేస్తావా అంటే మొహం ఎత్తుకుని ఏం సమాధానం చెప్తాను నేను. 200 అలా ముందుకు పడవేస్తున్న సమయంలోనే తలుపు దగ్గర శబ్దం అవటంతో తలెత్తింది జానకి. అక్కడే నిల్చున్న కాచాయనని చూస్తూనే ఇద్దరూ తడబడ్డారు. మొట్టమొదట ముసలాయనే కోలుకుని నవ్వుతూ, అమ్మా కాచాయని, ముందు ఈ 200 తీసుకుని కాస్త ఎవరినైనా పంపి ఈ పూట ఇంట్లోకి కావలసినవి తెప్పించమ్మా అన్నాడు లేచి నిల్చుంటూ. జానకి ఒకటే ఇదైపోతున్నదమ్మా. మీరే తెప్పించండి బాబాయ్ గారు, ఆడకూతుర్ని నాకు మాత్రం ఏం తెలుస్తుంది అంది సౌమ్యంగా కాచాయని. అలాగేనమ్మా అలాగే, నాకెలా తప్పుతుంది మరి అంటూనే ఒంగుని నేల మీద ఉన్న 200 తీసుకుని క్షణాల మీద ఆ గదిలో నుంచి బయటపడ్డాడు. బోన్లో నుంచి బయటపడ్డట్టుగా జానకి తప్పు చేసిన దానిలాగా తల వంచి కూర్చుంది. కాత్యాయిని జానకి మొహంలోకి అసహ్యంగానూ చికాగ్గానూ ఒకసారి చూసి ఆ గదిలో నుంచి వెళ్ళిపోయింది. 10 అవుతూ ఉండగా బయటికి వెళ్ళేటందుకు గాను సూట్ కేసులో నుంచి చిన్న పరుసు తీసుకుని బయలుదేరింది. కాచాయిని బయలుదేరుతూ ఉండగా హాల్లో గోడవారం నుండి లేస్తూనే ముసలాయన, అమ్మా కాత్యాయిని, ఎక్కడికో బయలుదేరినట్లున్నావు, అదేం చీరమ్మా, కాస్త మంచిది కట్టుకు వెళ్ళకూడదు. అమ్మా నిర్మల, కాత్యాయనికి నీ చీరల్లో ఓ చీర ఇచ్చి నీ మెళ్ళలో గొలుసు ఒకటి ఇవ్వు, మరీ బోసి మెడతో బయటికి వెళితే ఏం బాగుంటుంది చెప్పు అన్నాడు. అబ్బే వద్దండి, ఏ పెళ్ళికి వెళ్తున్నానని, నా పెట్టెలోనే ఉన్నాయి చీరలు అంది. నీకు లేవని కాదు, పోనీ గొలుసన్నా వేసుకుని వెళ్ళమ్మా అన్నాడు. వద్దండి అంటూ బయటకు వచ్చేసింది. ముసలాయన తన వలకు ఆప్యాయితనే రంగును పూసి మీదకు విసురుతున్నట్లే అనిపించింది. జానకి భర్త పనిచేసిన ఆఫీస్కి వెళ్ళి నిన్న తమ్మింటికి వచ్చిన ఆఫీసర్ని కలుసుకుంది. నాకు చిన్న సాయం చేయాలి, రామ్మూర్తి గారికి రావాల్సిన ప్రావిడెంట్ ఫండు గ్రాడ్యుటీ వచ్చేందుకు కాస్త ఆలస్యమయ్యేలా చూడాలి. నిన్న మీరిచ్చి వెళ్ళిన డబ్బు హారతి కర్పూరంలో 5 కరిగిపోయింది. కాచాయన చిన్నగా నవ్వింది. ఇప్పుడు అదో విషవలయంలో ఉన్నది. ఎవరికి వారు దాని నాగానట్ర ఆస్తిపాస్తుల్ని కబళించి దాన్ని కట్టుబట్టలతో నడి రోడ్డు మీదకి ఇచ్చేయాలని చూస్తున్నారు. తవ్వుకుంటూ పోతే చాలా కథుంది, అవన్నీ పోనివ్వండి. ఇది ఈ అస్తవ్యస్తమైన మానసిక స్థితి నుండి కోలుకునేంతవరకు ఎవ్వరు వచ్చి తొందర పెట్టినా చేస్తున్నాం చేస్తున్నాం అంటూ పంపించి వేయండి. అది కాస్త సెటిల్ అయిన తర్వాత మీరు గనక దానికి ఆ డబ్బు వచ్చేలా చేస్తే దాని డబ్బును అదే తినగలుగుతుంది. మీరెంతో సహాయం చేసిన వారవుతారు, ఈ ఒక్క సాయం చేసి పెట్టండి అంది అర్థింపుగా. అలాగేనమ్మా తప్పకుండా అన్నాడాయన. చాలా థ్యాంక్స్ సార్, సుమారుగా ఎంత వస్తుందో చెప్పగలరా, ఓ ఐడియా ఉంటుంది అడిగింది. అలాగే అని కాలింగ్ బెల్ నొక్కుతూ, నిన్న సాయంత్రం ఆ ఇంట్లో ముసలాయన కూడా వచ్చి ఎంక్వైరీ చేసి వెళ్ళాడు అన్నాడు. ఆయన వచ్చి వెళ్ళాడా అన్నది నీరసంగా వెనక్కు జారగిలబడుతూ కాచాయని. ఆయనే ఒక రాబంధువు అంది. ఈ విషయాలన్నీ నాకు తెలియవమ్మా అన్నాడు ఆఫీసరు. పోనీయండి, చేతులు కాలలేదుగా, పర్వాలేదు, నా ఆదుర్దా నాది, అన్నింటికి మిన్న ఆయన భర్తే పోయాడు దానికి. నిజమే, పోయిన ఆయన ఎలాగూ పోయాడు, తిరిగి రాడు. ఆయనకు సంబంధించిన ఆ డబ్బన్నా అది అనుభవించేలా మనం చూద్దాం. దాని జీవితము, ఆ పసివాడి జీవితము ఇంకా చాలా ఉంది. ఒక కాగితం మీద అంకెలొచ్చాయి, అన్నీ కలిపి 20,000 దాకా వస్తాయి. వాళ్లకు తన కృతజ్ఞత తెలుపుకొని బయటకు వస్తూ ఉంటే ఆయనే అడిగాడు, ఇంతకు ఆ అమ్మాయి ఏం చదువుకున్నది అని. పియూసీ పాస్ అయిందండి చెప్పింది కాచాయని. అలాగా అయితే ఒక పని చెయ్యండి, అవసరం అనుకుంటే నాకు తెలియపరచండి, మా కంపెనీలోనే క్లర్కుగా ప్రయత్నిద్దాం అన్నాడు. కాచాయని కళ్ళు క్షణంపాటు ఆయన మాటలకు కాంతితో తళుక్కుమన్నాయి. అలాగేనండి, చాలా థ్యాంక్స్ అంది కృతజ్ఞతగా. ఇంట్లో అడుగు పెడుతూ ఉండగానే కాత్యాయని గమనించింది, ఓ 10 దాకా కొత్త మనుషులు ఆ ఇంట్లో దిగారని. ముసలాయన వెళ్ళి ఇంట్లోకి కావలసిన సరుకులు తెచ్చి పడేశాడని. జానకి మీద కోపం ఇంకా తగ్గలేదు కాచాయనికి. నిన్న ఆఫీసు వాళ్ళు ఇచ్చిన 1200 ఇవ్వటమే కాకుండా ఈరోజు బావగారు ఇచ్చిన 200 కూడా ఇచ్చేసింది. మౌనంగా వెళ్ళి ఓ మూలన కూర్చుంది కాత్యాయని. అనవసరంగా తను లేనిపోని గొడవల్లో ఇరుక్కుంటున్నదా అనిపించింది ఒక క్షణం. రేపు వాళ్ళు ఒక్కటే అయితే తన స్థితి ఏంటి? అర్థం కాని అయోమయమైన ప్రశ్న అది.
కానీ సర్వం కొల్లగొట్టబడినట్లుగా ఉన్న జానకి ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటూ తప్పటడుగులు వేస్తూ అమాయకపు చూపులు చూసే బాబు. ఏమీ చేతకాక అంతా పోగొట్టుకున్న తర్వాత వాళ్ళ గతేమిటి? నిలబడటానికి నీడలేక, కడుపు నిండా తినటానికి తిండి లేక, ఒంటికి గొడ్డ లేకుండా రోడ్ల మీద అడుక్కు తినటమేనా ముగింపు? జానకి భవిష్యత్తు కాచైన కళ్లకు అమావాస్య నాటి శ్మశానంలా భయంకరంగా కనిపించింది. ఏమే కాచ్యా, ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళావి? అడిగింది జానకి. ఏట్లోకి వెళ్ళాను, నాతో మాట్లాడొద్దన్నానా? అంది విసురుగా. జానకి ఒక్కసారి కాచ్యాయని మొహంలోకి సావధానంగా చూసి మొహం అటు తిప్పుకు పడుకుంది. దూరంగా బిక్కమొహం వేసుకుని చూస్తున్న బాబును దగ్గరకు లాక్కుని చీర చెంగు కప్పి నిద్రపొమ్మన్నట్లు చిచ్చుకొట్టసాగింది. కాత్యాయిని చాలాసేపు అలాగే గోడవైపుకు తిరిగి పడుకున్న జానకిని చూస్తూ కూర్చుంది. గతంలో అతనున్నప్పుడు తాను ఈ గృహంలో గడిపిన ఆనంద క్షణాలు కళ్ల ముందు తారట్లాడుతున్నాయి. ఎంతో అందంగానూ ఆనందంగానూ ఉండేవాడు అతను. చిరునవ్వు ఎప్పుడూ పెదవులు కతుక్కుపోయి ఉండేది. తనంటూ ఉండేది, మీ ఆయన్ను ఒక్కసారి కోపంగా ఉన్నప్పుడు చూపించవే అని. బాబాబు, ఆయన ఏదైనా వంకతో నాలుగు చీవాట్లు పెట్టవే, ఆయన ముఖాన్ని అప్పుడు నేను తలుపు సందుల్లో నుంచైనా చూస్తాను అని ఎగతాళి చేసేది. ఒకరోజు సాయంత్రం తన పూరు పడలేక అలాంటి దృశ్యానికి అన్ని ఏర్పాట్లు చేసింది జానకి. అతను సాయంత్రం ఇంటికి రాగానే రోజు కాఫీ ఇచ్చేది. అటువంటిది ఈరోజు అతనికి ఇష్టం లేని టీ కల్పించింది. అతను తాగుతూ కనీసం ముఖమైనా చిట్లించలేదు. కాకపోంగా, నీ మరో ప్రాణం వస్తే నాకు శిక్ష తప్పదంటావు, శంకర విలాసలో స్పెషల్ కాఫీ తాగొస్తాను, కానీ టిఫిన్ డబ్బా కూడా ఇలా ఇవ్వు, గులాబ్ జామ్ కానీ బాదుషా కానీ తీసుకొస్తాను, అందరం తినేద్దాం. అరే నాని, పౌడర్ రాసుకుని వచ్చేసయ్యి అన్నాడు. సంతోషించవలేండి, ఎక్కడికి కదలకుండా ఇంట్లో కూర్చోండి, ఒక్కపూట కాఫీ లేకపోతే కొంపలు ఏం అంటుకోవు, రేపొద్దున కూడా టీనే, అసలు కాత్యాయని ఉన్నన్ని రోజులు టీనే పెడతాను అంది విసుగ్గా జానకి. రామ్మూర్తి పెద్దగా నవ్వాడు. నాని, ఓ రిక్షా పిలుచుకురారా, అమ్మకు బీపీ రైజ్ అవుతోంది, డాక్టర్ దగ్గరికి అర్జెంటుగా పరిగెత్తాలి అన్నాడు. తలుపు పక్క నుంచి చూస్తున్న తనకు నవ్వు ఆగటమే లేదు. జానకి ఒక్కసారి అటు ఇటు చూసి ఆయన దగ్గరికి వెళ్ళి గొడుగుతున్నట్టుగా, మీకు దండం పెడతాను, నన్ను ఒక్కసారి తిట్టండి అంది. అరే నాని, మీ అమ్మకు ప్రైత్యం కూడా ప్రకోపిస్తున్నది రోయ్, అట్నుంచి అటే ఈ ఆచార్యుల గారి దగ్గరకు వెళితే సీతాంకు శరవసము, ఆనంద భైరవు తేనెలో రంగరించి శుభ్రంగా నాకించేస్తారు, రారా అంటూ పిలిచాడు. ప్లీజ్ ఒక్కసారి తిట్టండి, బిక్కమొహం ఇస్తూనే అడిగింది. అలాగే నువ్వు అంత సరదా పడుతూ ఉంటే ఎందుకు కాదనాలి, ఏమిస్తావు మరి అన్నాడు భుజం మీద రెండు చేతులు వేసి దగ్గరకు లాక్కుంటూ. తనకు చచ్చే సిగ్గేసింది. ఒక్క ముద్దు చెస్, నాతో మాట్లాడకండి. ఎబ్బే, నీతో మాటలతో నాకేం పని అన్నాడు. నా మొహం చూడొద్దు, కళ్ళు మూసుకుంటాగా దూరంగా పొండి. నా మనసు నీ దగ్గర లేనే లేదో, పండు. ఎక్కడున్నానబ్బా నేను? ఏమండి వదలమంటున్నానా? వదలటమా? నేను అసలు నిన్ను పట్టుకున్నానా? మీతో నేను మాట్లాడలేను బాబు. అసలు నేను నాతో ఎవరు మాట్లాడమన్నారో, మనకు మాటలతో పనేమిటి? నాకు తలనొప్పి వస్తోంది, వదలండి. అయ్యో పాపం, తలనొప్పి తలలోనే వస్తుంది కదూ, మరైతే పద మొదటడికి వెళ్దాం. అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చిందమ్మా నీకు అంటూనే ముందుకు వంగి, ఇది మొదటి డోస్, సింపుల్ అంటూ ముద్దు కూడా పెట్టేసుకున్నాడు. కాఫ్యానికి చచ్చే సిగ్గేసింది. ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా వంటింట్లోకి పారిపోయింది. 1000 క్యాండిల్స్ దీపంలా వెలిగిన వాళ్ల వైవాహిక జీవితం విధి విసిరేసిన రాతికి పగిలి ముక్కలై వికృతంగా చల్లా చెదరైపోయింది. భోజనం చేసి పడుకున్నా కాత్యాయనికి నిద్రపట్టలేదు. ఒకటే ఆలోచనలు, నిన్న తీసుకున్న 1200 వాళ్ళు ఎంతగా ఇవ్వమన్నా ఇవ్వలేదు, తను ఇవ్వమని దాబాయించింది అయినా ఇవ్వలేదు, ఇప్పుడేం చెయ్యాలి? ఓటమని ఒప్పుకొని నోరు మూసుకుని పడి ఉండటమా, లేక మరొకసారి రణరంగంలోకి దూకటమా? 1200 రాబట్టడం ఎలాగా అని తలకిందులవుతూ ఉంటే మళ్ళీ బావగారు ఇచ్చిన 200 ధారపోసింది. జానకే కష్టాన్ని కోని నెత్తిమీదకి తెచ్చుకుంటూ ఉంటే తను ఎంతవరకు ఆదుకోగలుగుతుంది? చికాక్గా ఉన్నదని కాస్త నీళ్లతో మొహం కడుక్కుందామని బాత్రూమ్ దగ్గరికి వెళితే రాములమ్మ నెలేసింది. అంతకుముందు ఆ ఇంటికి కాచాయిని రావటంతో దానికి పరిచయం ఉంది. చూడండమ్మా, ఇల్లంతా వాళ్ళు దోచేస్తున్నారు, ఎవరికి చెప్పమంటారు? అసలు అయ్యలేడు, అమ్మేమో నిండా మునిగుంది. నేను ఎలాంటి దాన్నో మీకు తెలుసు కదమ్మా, అమ్మ ఈ ఇంట్లో కాలు పెట్టినప్పటి నుంచి నేనే పనిచేస్తున్నా,
నోరు తెరిచాయమ్మ ఒక్కసారి నన్ను ఒక్క మాట అనలేదు. ఏనాడు నన్ను ఒట్టు చేతులతో ఇంటికి పంపలేదు. పోనీలేమ్మ, వీళ్ళు పెట్టలేదని నాకు బాధ లేదు. అమ్మ ఇప్పుడు కష్టంలో ఉంది, నాకు పెట్టాలని కూడా అనుకోను. ఆ అమ్మ అట్ట పడుంటే వీళ్ళు చేస్తున్న ఘోరాలు నేను చూడలేనమ్మా. ఆ ఇత్తడి గిన్నెలేవో పాతవైపోయినాయంటూ మార్చేసి స్టీల్ గిన్నెలు కొనుకొచ్చుకున్నారు. వాళ్ళ పిల్లాడికి ఏదో కావాలిట, సంచిలో సేరు బియ్యం పోసిచ్చి కొట్లో ఇచ్చి కొనుక్కొచ్చుకోరా అని పంపించారు. నేను అడ్డుకుందామని అనుకున్నాను, కానీ మధ్యలో నువ్వెవరివే అంటే నేనేం చెప్పాలమ్మా. నిన్నటికి నిన్న బాబు వెండి గిన్నె నేను తీశానంటుందా రాక్షసి, అదే అమ్మేసుంటుంది అన్నది మెటికలు విరుస్తూ. తిండికి లేకపోతే పస్తులుంటానమ్మా, అంతేగాని అట్లాంటి ఏదో పనులు నేను చెయ్యనమ్మా అంది. ఊరుకొరావులు, నాకన్నీ తెలుసు, కానీ ఏం చేయాలో అర్థం కాక చూస్తున్నాను అంది కాత్యాయిని. మీరు ఊ అనండమ్మా, మా వాడికి ఓ చొక్కేసి పంపుతాను, 5 నిమిషాల్లో ఇల్లు ఖాళీ అవుతుంది అంది రావులమ్మ. తదేకంగా ఒక్క క్షణం రావులమ్మ మొహంలోకి చూసింది. ఎంతో సిన్సియర్గా మాట్లాడుతున్న దాని మాటలు వింటూ ఉంటే కాత్యాయనికి 1000 ఏనుగుల బలం చేకూరింది. ఆనందంతో తృప్తితోటి కళ్ళు చెమర్చాయి. తొందరపడొద్దు రాములు, చూద్దాము, చివరికి ఆ పనే చేయాల్సి వస్తే అదే చేద్దాము. కాత్యాయని లోపలికి వచ్చేసింది. రావులమ్మ చెప్పినదంతా జానకికి చెబుదామా అని ఒక క్షణం అనిపించినా, శ్మశానంలో సమాధికి చెప్తే ఎంత లాభమో, ఇప్పుడు జానకికి చెప్పినా అంతే అనుకుని మెదలకుండా కూర్చుంది. తనే ఏదో ఒకటి చేయాలి. ఇక బ్యాంకు నుంచి డబ్బు తీసుకొచ్చి ఇవ్వకపోతే వాళ్లే ఆ డబ్బు తీసి ఖర్చు పెట్టక ఏం చేస్తారు? వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టకుండానే పంపించేస్తారా? చూద్దాం. అతను చచ్చిన తర్వాత జానకి వచ్చిన వాళ్ళకి మంచి నీళ్ళ చుక్క కూడా ఇవ్వలేదని ప్రచారం చేస్తారు, అంతేనా? చెయ్యని, ఆయనే పొంగలేనిది, ఆ మాట ఎంత. బాబు లేచి ఏడవసాగాడు. బయటకు తీసుకువెళ్ళి చాక్లెట్ కొని పెడదామని ఎత్తుకుంది. సరిగ్గా ఆదను కోసమే చూస్తున్నట్లుగా ముసలాయన కాత్యాయని గడపవతల కాలు పెట్టడం ఆలస్యం. లోపలికి వచ్చాడు. అమ్మా జానకి, నిద్రపోతున్నావా అంటూ. లేదండి, రండి అంటూ లేచి ఒదిగి కూర్చుంది జానకి. నువ్వు నా నెత్తిన పెట్టిన బాధ్యతను తీర్చుకున్నాను కానీ చూశావు, మళ్ళీ ఇందాక ఇంకో 10 మంది వచ్చారు. ఇంకా అమరావతి నుండి వాడి పెంతల్లి, దాని కూతుళ్ళు రానే లేదు. బెజవాడలో రాఘవరావు ఉన్నాడు, వాళ్ళు వస్తారు. ఎట్లా లేదన్నా రేపు 10వ రోజుకు 100 మంది అవుతారు. ఏం చేద్దామంటావు మరి? ముందు 2 బస్తాల బియ్యం, కాసిని మిగతా సరుకులు తెచ్చి పడేస్తే, మిగతావి ఉంటే చేస్తాం లేకపోతే లేదు. గోడ వారకు జారగలబడి కూర్చున్నాడు మోకాళ్ళ మీద భుజాన ఉన్న కండువాతో మొహం తుడుచుకుంటూ. నాకు ఏమీ తోచటం లేదు బాబాయ్ గారు, అంత అగమ్య గోచరంగా ఉంది. అత్తగారు ఏమన్నారు అంది జానకి. అదేమంటుందమ్మా, 100 మాట లేక ఎగశ్వాస దీగశ్వాసాలతో మూల గదిలో పడింది. వాడు పోయిన దగ్గర నుంచి దానికి ఆయాసం తగ్గనే లేదు. జానకి కళ్ళల్లో నీళ్లు ఊరుతున్నాయి. నాకు అర్థం కావటం లేదమ్మా, ఎలా గడుస్తుందో ఈ గండం. పోనీ అంతగా ఏదైనా అయితే నగ తాకట్టు పెట్టి డబ్బు తీసుకుంటేను. రేపు ప్రావిడెంట్ ఫండ్ వచ్చినప్పుడు విడిపించుకోవచ్చు కదమ్మా. ఆహా, అంత అవసరం అనుకుంటేనే అన్నాడు ఆయన. చూద్దామండి అంది జానకి. చూద్దామంటే కాదమ్మా, ఏదైనా ఇవాళ జరిగిపోవాలి. జానకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఒక్క క్షణం బ్యాంకులో ఉన్న డబ్బు సంగతి చెప్పి ఎలాంటి ఆతృత పడనవసరం లేదని చెప్దామా అనిపించింది. కానీ కాత్యాయని ఏం తిట్టిపోస్తుందో ఏమో. సరేలేండి, కొద్దిసేపు ఆగండి, ఆలోచించుకుని చెప్తాను అంది. ముసలాయన పసిగట్టేశాడు. కాత్యాయనని సంప్రదించేదాకా ఈ విషయంలో జానకి కపదాటే వేస్తూ ఉంటుందని. ఏమి లేదమ్మా, నా వయసుకు నేను ఎన్నో చూశాను ఇలాంటివి, ఇలాంటి అవసరాలకే సొమ్ములు ఎప్పుడూ అన్నాడు. కాత్యాయని గడపలో కాలు పెడుతూనే, బాబాయ్ గారు ఏవో సొమ్ములు అంటున్నారు అంది కళ్ళు చికిలించి చూస్తూ. ముసలాయన గత్తుక్కుమన్నాడు. అయ్యో, ఈ పాపిష్టిది అప్పుడే వచ్చేసిందా అన్నట్టుగా. వచ్చావు, నీకోసమే చూస్తున్నావమ్మా, కూర్చో, డబ్బు సంగతే. నేనంటాను సొమ్ములు ఎప్పుడూ. ఆయన మాటల్ని కొనసాగనీయకుండానే, డబ్బుకి ఇబ్బంది ఉన్నది బాబాయ్ గారు, ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన 1200 అలాగే ఉన్నాయి కదా, ఏ దిగులు లేకుండా ఈ పబ్బం గడిచిపోతుంది అంది కూర్చుంటూ. తర్వాత చూద్దాం దాని కర్మ అంది. కాత్యాయన తలను పగలగొట్టాలనిపించింది ముసలాయనకు. అది కాదు కాత్యాయన తల్లి, రామ్మూర్తి ఏమన్నాడంటే, బాబాయ్ గారు
చచ్చిపోయిన ఆయన ఏమన్నాడో ఏమనుకున్నాడో ఆ పైనున్న భగవంతుడికే తెలియాలి. పోనీయండి, ఆయన ముచ్చట తీర్చకూడదని ఎక్కడున్నది కానీ ఒక పని చేద్దాము. నిన్న ఎలాగో మీరు వెళ్ళి ఆఫీసులో దానికి ఎంత వచ్చేది కనుక్కుని వచ్చారు కదా, అది వచ్చిన తర్వాత ఆయన కోరికలన్నీ తీరుద్దాము. ఇప్పుడు ఆ 1200 ఖర్చు పెట్టమనండి ఈ అవసరాలకు అంది. ముసలాయన మరోసారి గతుక్కుమన్నాడు. నేనే చెబుదాం అనుకుంటూనే మర్చిపోయాను. ఎవరో ఒకరం కలగ చేసుకోవాలి కదా. ఆ ఆఫీసులో నుంచి మన డబ్బు బయటికి రావాలి అంటే మాటల్లో తేలే పనా. వెళ్ళానమ్మా నేను. ఆహా, నువ్వు వెళ్ళావేమిటి అన్నాడు. ఏం చేయమంటారు బాబాయ్ గారు? వెళ్ళిన మాట మీరు మాట మాత్రంగా నాకు చెప్పినట్టయితే నాకు శ్రమ తప్పించిన వాళ్ళు అయ్యేవాళ్ళు కదా అంది. ముసలాయనకి ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు. నిర్మల అన్నట్టుగా ఈవిడగారు 10 వరుసలు పేనిన ఇనుపతీగా అయ్యేలా ఉంది అనుకుంటూ, నిజమేనమ్మా నిజమే అని అర్థం పర్థం లేని 2 మాటలని లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకే కాత్య వెధవరార్థాంతం, బ్యాంకు నుంచి తెప్పిద్దామే అంది జానకి. ఏయ్, ముందు నువ్వు నోరు మూసుకోవే కసురుకుంది కాత్యాయని. మర్నాడు ఉదయం స్నానం చేసేటందుకు వెళ్తూ చీర తీసుకుందామని పెట్టె మూత తీసిన కాత్యాయని పెట్టులోకి చూస్తూనే కొయ్యలా బిగుసుకుపోయింది. ఒళ్ళంతా చెమటలు పడుతూ ఉండగా అలాగే కన్నార్పకుండా చూస్తూ కూర్చుండిపోయింది. నిస్సందేహంగా ఇదెవరో కావాలని చేసిన పనే. పెట్టెను తీసుకువెళ్ళి జానకి ముందు పడేయాలనిపించింది. మరొకరు తనను దోషిగా నిలబెట్టే ముందే తను వెళ్ళి జానకు చెప్పేయాలి. పెట్టె మోద్దామని మూత మీద చెయ్యి వేస్తున్న సమయంలోనే నిర్మల ఏదో పనున్న దానిలా వచ్చి క్షణం కూడా ఆలస్యం చేయకుండా, అదేమిటి పిల్లవాడి వెండి గిన్నె వెండి కంచం మీ పెట్టెలో ఉన్నాయి, ఇంకా ఆ పని మనిషి రాహులం మెతికెళ్ళిందేమోనని దాన్ని నానా మాటలు అన్నాను అన్నది పెద్దగా అరుస్తున్నట్లుగా. అంతేకాకుండా, మామయ్య అమ్మ రండి రండి, పోయిందనుకుంటున్న గిన్నె కంచం కాత్యాయని పెట్టెలో ఉన్నాయి, రండర్రా రండి అంది చేతులు తిప్పుతూ. కాత్యాయనికి సిగ్గుతో ప్రాణమే పోయింది. ఇదెక్కడి ఘోరం, నాకేమీ తెలియదండి, ఎవరో పొరపాటున పెట్టినట్లున్నారు. ఒక్క క్షణం కూడా అక్కడ ఆగకుండా జానకి గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక మూల కూలబడి వెక్కి వెక్కి ఏడవసాగింది. ఎంత నామర్దా, జానకి విచిత్రంగా చూసింది కాచాయని వంక. ఏమైందే, ఏం జరిగింది దేక్కుంటూ కాచాయని దగ్గరకు వచ్చింది నీరసంగా. నిర్మల గదిలోకి చేతిలో వెండి సామాన్తో వచ్చింది. ఇవిగో వదిన బాబుగాడి వెండి గిన్నె కాంచవును, పోయినాయి అని హైరాణ పడుతున్నాము. దొరికితేనే ఎవరైనా దొంగలు, నోరు లేని దాన్ని అనుమానించాను. ఇప్పుడు నీ మిత్రురాలి పెట్టెలోనే ఇవి దొరికాయి. ఇవిగోనమ్మా, నీ సొమ్ము నీ దగ్గర భద్రంగా పెట్టుకుంటే ఉన్న 4 రోజులు మాకేం ఆట రాకుండా ఉంటుంది అని నిర్మల ఆ వస్తువులు అక్కడ పడేసి చేతికి నోటికి కావలసిన పని దొరికినట్లుగా గిర్రును బయటకు వెళ్ళిపోయింది. ఇంకా కంఠం పెరిగింది, మాటలు పెరిగాయి. బీరు ఆ తాళం చెవులు, బీరు ఆ తాళం చెవులు అని వెంటపడింది. మేమేదో దాంట్లో వాటిని అన్నింటినీ తినేస్తున్నట్టుగా. బ్యాంకులో పెడతానని సొమ్ములన్నీ తీసుకువెళ్ళింది. బ్యాంకులో పెట్టిందో వాటి నుంచి అటే ఇంటికే పంపించిందో. మా కుటుంబాల్లో ఎవ్వరికీ లేవమ్మా ఈ బుద్ధులు. నేను ఇంతవరకు చూడలేదు. ఉంటే తినాలి, లేకపోతే పస్తులు పడుకోవాలి అంతేగాని ఇవేం దరిద్రపు కొట్టు బుద్ధులు. అసలు పైకి నీతులు చెప్పేవాళ్లే, లోపల గోతులు తీసేది. నాయన నాయనోయ్, ఇట్లాంటి మనిషిని నేను ఎక్కడా చూడలేదు రోయ్. మాయ, నువ్వే దీనికి దారి చూపాలి. ఆ బంగారు సొమ్ములన్నీ బయటికి లాగించాలి. పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటావా? అమ్మా నిర్మలా, నీకంతా ఆవేశమేనే. నేను నీకేం చెప్పాను, తొందరపడొద్దు అన్నానా? ఓహో వింటేనా? ఏదో పోయిన గిన్నె దొరికిందనే పిచ్చి ఆనందంతో కేకలు పెట్టేశావు. ఇప్పుడు ఆ అమ్మాయి అంటుంది, నాకేం తెలియదు, వెధవ సూట్ కేసులు ఏ తాళం చెప్పు పెట్టినా ఇట్టే వచ్చేస్తాయి. నా మీద కోపం ఉన్నవాళ్ళెవరో నా పెట్టెలో ఇవి పెట్టేసి నాకు దొంగతనం అంటగట్టి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నారు అని లబోదిబోమని ఏడుస్తుంది. పాపం మన జానకి తల్లికా లోకజ్ఞానం తెలియదు. అసలే అస్తవ్యస్తమైన మనసు, నిజమే కాబోలుడు అనుకుని అంతే అయి ఉంటుందిలే కాత్యా అంటుంది. అప్పుడు నువ్వేమంటావు? నువ్వా బయటపడింది ఆ అమ్మాయా అన్నాడు ముసలాయన. ఇంట్లో జనమంతా హాల్లో పోగై రణగోణ ధ్వనిగా మాట్లాడుకోసాగారు. కాత్యాయనికి మతి తప్పింది ఎప్పుడో. యగశ్వాసతో జానకినే చూస్తూ రొప్పుతుంది. జానకి కూడా కాత్యాయనిని చూస్తూ ఉంటే దుఃఖం ఆగటం లేదు. రొప్పుతున్న మిత్రురాలి గుండెల మీద చేత్తో రాయసాగింది ఇంకేమీ చేతగానట్లుగా.
కాత్యాయనికి తన మీద తనకే అసహ్యము దుఃఖము సిగ్గు భయము కలుగుతూ ఉండగా గిలగిల కొట్టుకుంటోంది. ఇంట్లో కంఠాలలో వేడి తగ్గింది, గుసగుసలు ఎక్కువయ్యాయి. సూదులు గుచ్చి నెత్తురు లాగేస్తున్నట్టుగా వినపడుతున్నాయి మాటలు. కాత్యాయనే మొట్టమొదటగా నోరు తెరిచింది. జానీ, నేను అవమానాన్ని భరించలేనే వెళ్ళిపోతాను అంది. జానకి పేలవంగా నవ్వింది. అంటే ఓడిపోతావన్నమాట, నీ ఇష్టం. కాత్యాయని మాట్లాడలేకపోయింది. లేకపోతే మొగుడు చచ్చిన ముండని ఆదుకోమని ఏ బోడి వ్యధ సలహా ఇచ్చాడే నీకు? వచ్చిన దానివి నోరు మూసుకుని ఓ మూల పడి ఉండక తగుదినమ్మా అని ప్రతి దాంట్లోనూ వేలు పెడితే ఏమవుతుంది? కాలుతుంది. మళ్ళీ మాట్లాడేమంటే చితికిపోతుంది. ఎవరిని ఎదుర్కోవాలనుకుంటున్నది? సింహాలని పెద్ద పుల్లుల్ని ఎదుర్కొంటారంటే పిచ్చిదానా? వాళ్ళెలాంటి వాళ్ళో కాచి వడపోయటానికి నాకు 3 ఏళ్ల కాలం చాలలేదే. పోయిరా అమ్మా పోయిరా, నువ్వైనా సుఖంగా బ్రతుకు. నేనెలాగూ సర్వనాశనమయ్యాను. ఇక ఎవరి మధ్య ఉన్నా నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. నా బోడి బ్రతుకు కోసం నువ్వెందుకు చెడ్డ పేరు తెప్పించుకుంటావు? కానీ నువ్వు పోయిరా అన్నది ఆవేశంతో కూడిన ఏడుపుతో. నా గుండెలు కణకణలాడే నిప్పుల్లా మండుతున్నాయి. దేవుడు అనేవాడుంటే వాళ్ళు సర్వనాశనం అవ్వాలి అంది కాత్యాయని. మన చేతగాని తనాన్ని చెప్పించడంతో సర్ది చెప్పుకోవాలి అంతే అంది జానకి. ఇంతకీ నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా అడిగింది కాత్యాయని. ఛస్, నోరు మూసుకో, నేనేమి బుద్ధి లేని దాన్ని కాదు అంది జానకి కసురుకుంటున్నట్లుగా. కాటి కాపరి దూరంగా వస్తున్న శవాన్ని చూసి లేచొచ్చినట్లుగా లేచి జానకి గదిలోకి వచ్చాడు ముసలాయన. అమ్మా జానకి, ఆయన వచ్చాడు. ఇవాళ 7వ రోజు కదా. ఊరి బయట చెరువు గట్టున ఉంచిన అస్థికలను తీసుకువెళ్ళి కృష్ణలో కలిపి రావాలి. బెజవాడ పంపుదాం, 20 ఇవ్వమంటున్నాడు. జానకి బిగుసుకుపోయి కూర్చుంది. నా దగ్గర 1 పైసా కూడా లేదండి. 20 రూపాయలు ఖర్చు పెట్టి బెజవాడ వెళ్ళి కృష్ణలో కలిపినా, ఈ ఊళ్ళో నల్ల చెరువులో కలిపినా నాకు ఒరిగేది ఏమీ లేదు అంది కటువుగా. కాత్యాయనికి చేసిన అవమానాన్ని తన అవమానంగా తీసుకుని భగభగా మండిపోతోంది. ముసలాయన అప్రతిభుడయ్యాడు ఆమె కంఠానికి. జానకి అలా మాట్లాడటం ఇంతవరకు ఆయన ఎన్నడూ చూడలేదు. అది కాదమ్మా, శాస్త్రాలు అలా చెబుతున్నాయి. పోయిన వాడికే కాకుండా మనకు మన వంశానికి కూడా అలా చేస్తే మంచిదమ్మా. ఈ 10 రోజుల్లో 800 ఖర్చవుతాయి, అందులో ఈ 20 ఎంత అన్నాడు. నేనెలాగో నాశనమయ్యాను, ఇక బాగుపడేందుకేమున్నది? కనుక మరెవరి బాగుకో నేను చేయగలిగింది ఏమీ లేదు. నా గొంతు కోసినా పైసా లేదు అంది జానకి కక్కసంగా. ఈ పరిస్థితి ఏమిటి, ఎందుకు ఇలా సంభవించిందో అర్థం కానట్లుగా ముసలాయన తలగొక్కున్నాడు. సరేనమ్మా సరే, పెద్దవాణ్ణి నట్టింట ఉండి చూస్తూ ఊరుకోలేను కదా. ఆ నిర్మల తల్లినే అడుగుతాను, చిన్నన్నయ్య కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టలేకపోతుందా? ఇక బయటకు వెళ్ళేటందుకు అన్నట్లుగా వెనక్కు తిరగబోయిన వాడల్లా ఆగి, ఏమ్మా కాచాయని, నాకు బాధగానే ఉన్నదమ్మా. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇంత జరిగిన తర్వాత నీకు చిన్నతనంగానే ఉంటుందని నాకు తెలుసు. ఏం చేస్తాం చెప్పు. ఆనాడు కృష్ణుడు అంతటి వాడు నీలాపనిందలు భరించాడు. ఇంటికి వెళ్ళిపోతావేమిటి చెప్పమ్మా. ఈ ముసలివాడి దగ్గర మొహమాట పడొద్దు. బస్టాండ్ దాకా వచ్చి బస్ ఎక్కిస్తాను అన్నాడు. కాత్యాయని ఆయన ముఖంలోకి పిచ్చి చూపులు చూడసాగింది. వెంటనే జానకే ఖంగునంది. అది ఇప్పుడెక్కడికి వెళ్ళదు, వెళ్ళటానికి వీల్లేదు కూడా. నా ఇంట్లో దానికి జరిగిన ఈ అవమానం దానిది కాదు, చచ్చిన ఆయనది, బ్రతికున్న నాదిను అంది. ముసలాయన ఇక 1 క్షణం అక్కడ నిల్చోలేదు. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణ తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.